ఈ వీడియోలో వేరియబుల్స్ ని విధంగా డిక్లేర్ చేస్తాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ లో వేరియబుల్స్ డిక్లేర్ చేసాం కానీ అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ వీడియోలో వేరియబుల్స్ ని విధంగా డిక్లేర్ చేసుకుంటాము, అలాగే వాల్యూస్ అసైన్ ఏ విధంగా చేస్తాము, అలాగే డేటా టైప్స్ ఏమైనా ఉన్నాయి. సో మీకు ఏదన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చూసుకున్నట్టయితే ఎడిషన్ ఆఫ్ టూ, సి లాంగ్వేజ్ లో చూసుకున్నట్టయితే ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రోగ్రామ్ కి ఇంట్ ఏ ఈక్వల్స్ టెన్, ఇంట్ బి ఈక్వల్స్ ట్వంటీ, ఈ విధంగా వేరియబుల్స్ డిక్లేర్ చేస్తూ ఉంటాం. ఓకే, లేకపోతే పైథాన్లో కానీ మీకు వేరియబుల్ డిక్లరేషన్ ఐడియా ఉండే ఉంటుంది. సో వేరియబుల్ని ఇక్కడ ఏ విధంగా డిక్లేర్ చేస్తూ ఉంటే నార్మల్గా వేరియబుల్ నేమింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనకి మన యొక్క యుఐపాత్లో కూడా అలాగే ఉంటాయి వేరియబుల్ నేమింగ్ రూల్స్. తర్వాత వచ్చేసి డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ వేరియబుల్ని క్రియేట్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఒక సీక్వెన్స్ని డిఫైన్ చేసుకుంటున్నాను. ఓకే, సీక్వెన్స్ని రైట్ చేశాను, సీక్వెన్స్ యాక్టివిటీని, ఆ సీక్వెన్స్లో నేను వేరియబుల్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, క్రియేట్ వేరియబుల్, నేను ఇక్కడ ఫస్ట్ నేమ్ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను. నేమ్ అనేది ఏ వేరియబుల్ టైప్ వచ్చేసి స్ట్రింగా, ఇంట్ 32నా, బూలియనా, ఆబ్జెక్టా, ఎరే ఆఫ్ టీనా, గ్రోస్ ఫర్ టైప్స్ అని చెప్పి ఇక్కడ వేరియబుల్ టైప్స్ ఉన్నాయి, అంటే డేటా టైప్స్. సో బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ పర్పస్ బూలియన్ వాడతారు, ఇంట్ 32 అంటే ఇంటిజర్ నెంబర్స్ పర్పస్, స్ట్రింగ్ అంటే ఏదైనా స్ట్రింగ్స్ ఎంటర్ చేసుకోవడానికి, ఆబ్జెక్ట్ అంటే స్ట్రింగ్స్ కానీ క్యారెక్టర్స్ కానీ మనం స్టోర్ చేసుకోవడానికి ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేస్తూ ఉంటాం. అలాగే ఎర్రేస్ కూడా కాంబినేషన్ ఆఫ్ ఎర్రే అంటే కాంబినేషన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్, ఇంట్ 32 ఇంటిజర్ టైప్ ఆఫ్ టైప్ ఇంట్ 32 లేకపోతే స్ట్రింగ్స్ అయితే స్ట్రింగ్స్ డిక్లేర్ చేసుకుంటాము. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకా ఏం టైప్ ఉందో చూడండి. సో బ్రౌజ్ ఫర్ టైప్స్ అని చెప్పి క్లిక్ చేసినట్టయితే మనకి ఇంకా ఎన్ని డేటా టైప్స్ మనకు ఉన్నాయి. ఓకే రైట్, సో ఇక్కడ నేమ్ అనేది స్ట్రింగ్ డేటా టైప్, ఇక బై డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి నేను వెంకట అని ఇస్తున్నా. ఓకే, ఈ సీక్వెన్స్లో నేను ఒక లాగ్ మెసేజ్, ఒక మెసేజ్ బాక్స్ని తీసుకుంటున్నాను. ఓకే, మెసేజ్ బాక్స్లో ఇక్కడ నేమ్ను పాస్ చేస్తున్నాను. నేమ్ హాలో మీకు రాకపోతే కంట్రోల్ స్పేస్ని క్లిక్ చేయండి, బై డిఫాల్ట్ మీరు క్రియేట్ చేసిన వేరియబుల్ వచ్చేస్తుంది. ఓకే, నేమ్ కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నాను, సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఓకే, వెంకట అనే మెసేజ్ బాక్స్ మనకి డిస్ప్లే అయింది. అలాగే ఇక్కడ ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను, నెమ్ వన్ అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. ఇందులో ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ని సేవ్ చేస్తున్నాను, ఇంటి 32. ఓకే, ఇంటి 32కి ఇక్కడ నేను డిక్లరేషన్ టైం ఎక్కడైతే వేరియబుల్స్ని క్రియేట్ చేస్తున్నానో అప్పుడు వాల్యూని అసైన్ చేయట్లేదు. ఈ సీక్వెన్స్లో నెక్స్ట్ స్టెప్ కింద అసైన్ యాక్టివిటీని వాడి అసైన్ యాక్టివిటీని వాడి అసైన్మెంట్లో నేను నెంబర్ వన్ ఈక్వల్స్ టు 20 అని డిక్లేర్ చేస్తున్నాను, ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను మెసేజ్ బాక్స్, సో కావాలనుకుంటే మీరు కాపీ చేసుకుని మెసేజ్ బాక్స్ని ఇక్కడ పేస్ట్ చేసుకొని ఇక్కడ నేమ్ ప్లేస్లో మనం ఏమి రాద్దాము అంటే నెంబర్ 1 కంట్రోల్ స్పేస్ పడితే మీకున్న వేరియబుల్స్ అన్నీ వస్తాయి. నెంబర్ 1 రన్ చేస్తున్నాను. సీక్వెన్స్లో ఫస్ట్ మెసేజ్ బాక్స్, తర్వాత సెన్ యాక్టివిటీ, తర్వాత నెంబర్ డిస్ప్లే వెంకట డిస్ప్లే అయింది, తర్వాత నెంబర్లో ఉన్న వాల్యూ అనేది డిస్ప్లే అయింది. ఓకే, ఇప్పుడు ఇంకో వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను, నేమ్స్ అనే వేరియబుల్. ఇక్కడ నేను ఏం డిక్లేర్ చేస్తున్నాను అంటే ఎరే ఆఫ్ టీని డిక్లేర్ చేసి ఇందులో స్ట్రింగ్ టైప్ తీసుకుంటున్నాను. ఓకే, స్ట్రింగ్లో నేను కాంబినేషన్ ఆఫ్ నేమ్స్ రమేష్, కామా ఎస్ఈఓ, కామా క్యాట్ అని చెప్పి కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్ని, కాంబినేషన్ ఆఫ్ నేమ్స్ని ఒక నేమ్స్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాన్ని స్ట్రింగ్ ఎర్రే స్ట్రింగ్ కింద డిక్లేర్ చేసి దీన్ని ఇక్కడ మెన్షన్ చేశాను. రైట్, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంకో మెసేజ్ బాక్స్ తీసుకుని కాపీ, అది కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు సేమ్ సీక్వెన్స్. ఓకే రైట్, ఇక్కడ నేమ్స్
చేస్తాం, ఇప్పుడు రన్ చేస్తున్నాం, చూడండి మనకి ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది. వెంకట్ 20. ఇక్కడ సిస్టమ్ డాట్ స్ట్రింగ్ అని చెప్పి మనం స్ట్రింగ్లో నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, రమేష్, శివ, క్యాట్. సో మనకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలి. ఫస్ట్ ఎలిమెంట్ కావాలి అంటే ఓకే నేమ్స్ ఆఫ్ వన్ అని ఇచ్చాను. వన్ అంటే వన్ వేరియబుల్లో నేమ్స్ అనే ఒక ఎర్రే స్ట్రింగ్స్లో మనకి ఫస్ట్ ఎలిమెంట్ రమేష్ ఉంది, ఎస్సీఓ సెకండ్ ఎలిమెంట్, క్యాట్ థర్డ్ ఎలిమెంట్గా ఉంది. కానీ ఇండెక్స్ వాల్యూస్ ప్రకారంగా చూసుకుంటే 0th ఇండెక్స్లో రమేష్, సెకండ్ ఫస్ట్ ఇండెక్స్లో ఎస్సీఓ, సెకండ్ ఇండెక్స్లో క్యాట్ ఉంది. ఇప్పుడు నేమ్స్ ఆఫ్ వన్ అని ఇస్తే మనకి ఏమొస్తుందో చూడండి. నేమ్స్ ఆఫ్ వన్లో ఇది రమేష్ 0, ఎస్సీఓ అనేది 1, కాబట్టి ఎస్సీఓ అనేది డిస్ప్లే అవుతుంది. ఇంకో చూడండి, ఇంకో మెసేజ్ బాక్స్ తీసుకుంటున్నాను, లేకపోతే లాగ్ మెసేజ్ తీసుకున్నా. మెసేజ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే నెంబర్ 1+1 అని చెప్పి వస్తుందో చూడండి. సో లాగ్ మెసేజ్ అవుట్పుట్ నెంబర్ 1 ప్లస్ లాగ్ మెసేజ్లో మనం చూసుకున్నట్టయితే 21 అని చెప్పి డిస్ప్లే అవుతుంది.